సిద్దిపేట పట్టణంలోని స్థానిక కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో దివ్య జ్యోతిర్లింగాల గురించి భక్తులకు తెలియజేశారు. కోటిలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో త్రిమూర్తి శివజయంతి మహోత్సవం సందర్భంగా ప్రజ్ఞాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ వారిచే ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్య దర్శన కార్యక్రమం గురించి మహేష్ దివ్య జ్యోతిర్లింగాల గురించి భక్తులకు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని తెలిపారు. శివరాత్రి సందర్భంగా ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడెక్కడో వెళ్ళి చూడాల్సిన అవసరం లేకుండా బ్రహ్మకుమారిస్ వారు సిద్దిపేట ప్రాంతంలోనే అందరికీ ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క దర్శనం అనేది చేపిస్తున్నారు. ఈ యొక్క సంస్థ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే మన మనుషులు జీవన విలువలను తీసుకురావాలి. ఏ మానసిక ఆందోళనలను తొలగించి ప్రశాంతత చేకూర్చడం కోసం ఈ యొక్క చిత్ర ప్రదర్శన ద్వారా, మెడిటేషన్ ద్వారా మానసిక ప్రశాంతత చేకూర్చడం కోసం, అలాగే మనకి శక్తి కావాలి కానీ పరమాత్మ ద్వారా ఎలా పొందాలి అనేది ఈ యొక్క చిత్ర ప్రదర్శన ద్వారా అందరికీ అర్థం చేపించడం జరుగుతుంది అన్నమాట. ముఖ్యంగా యూత్ ఈ మధ్యలో చూడండి, డిప్రెషన్కి వెళ్ళడం, ఆత్మహత్యలు చేసుకోవడం, ఇవన్నింటికి కారణం ఏంటంటే ఆత్మ యొక్క విశ్వాసం లేకపోవడం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ మోటివేషన్ ఇవన్నీ లేకుండా మనుషులు ఎలా అంటే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఆత్మహత్య చేస్తారు చిన్న చిన్న పరిస్థితులకే. కానీ ఇక్కడ పరమాత్మ ద్వారా పొందేటువంటి రాజ్యోగం యొక్క శక్తి ద్వారా, మెడిటేషన్ ద్వారా ఈ యొక్క డిప్రెషన్, ఈ ఆత్మహత్య నుండి ఎలా బయటపడాలి ఆ యొక్క సిచ్యువేషన్ నుండి ఇక్కడ నేర్పిస్తామన్నమాట. 7 డేస్ కోర్స్ ఉంటుంది. రోజు మార్నింగ్ 7:30 to 8:30 వరకు, ఈవినింగ్ 6:30 to 7:30 వరకు. శివాజీ నగర్లో మాది ఆశ్రమం. వాస్తవానికి సదాశివుని మనం ఈరోజు స్మరించుకునే రోజు శివరాత్రి. ఆ సదాశివుడు నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడు, కాబట్టి మనం జ్యోతిర్లింగాలుగా పూజిస్తున్నాము. అతను ఆత్మస్వరూపుడే కానీ దేహ స్వరూపుడు కాదు, అతను ఓంకార స్వరూపుడు. సర్వ వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత చెప్తున్నవి పరమాత్మ ఆత్మస్వరూపుడు అని. అతను దేహం లేనివాడు, జన్మ లేనివాడు, మరణం లేనివాడు. ఈ జ్యోతిర్బిందు స్వరూపాన్ని మనము జ్యోతిర్లింగం శివలింగంగా పూజిస్తున్నాం అన్నమాట. ఈ జ్యోతి స్వరూపాన్ని సర్వ మతాల వాళ్ళు కూడా ఆరాధిస్తున్నారు. హిందువులైతే శివలింగాలుగా, ముస్లింలైతే అల్లా ఏక్ నూర్ఖయ అని, క్రైస్తవులైతే గాడీ లైట్ అని, సిక్కులైతే సత్నాం ఏక్ ఓంకార్ నిరాకార్ అని పూజిస్తున్నారు. సర్వాత్మలకు తండ్రి ఆ పరమాత్ముడు ఒక్కరి. అయితే పరమాత్మ ఏం చెప్తున్నారంటే మీరు కూడా ఆత్మస్వరూపులే కానీ దేహస్వరూపులు కాదు, మిమ్మల్ని మీరు మర్చిపోయి దేహభ్రాంతిలో, దేహమని అభిమానంలో ఉన్నారని పరమాత్మ చెప్తున్నారు. మనల్ని మనము స్వయాన్ని ఆత్మకు భావించి ఆ పరమాత్మను మనం స్మరించినట్లయితే ఆ పరమాత్మ నుండి మన ఆత్మకు శాంతి, సుఖము, ఆనందము, ఆశీర్వాదాలు లభిస్తాయి. తద్వారా మనము నిజ జీవితంలో సుఖము, శాంతి, ఆనందంగా ఉండగలం అన్నమాట. ఏ విధంగా కారు డ్రైవర్ నడిపిస్తూ ఉంటాడో అదే విధంగా ఆత్మ శరీరాన్ని నడిపిస్తూ ఉంటుందన్నమాట. ఇది పరమాత్ముడి కర్తవ్యాలు మూడు ఉంటాయి అన్నమాట. బ్రహ్మ ద్వారా స్వర్గం యొక్క స్థాపన చేస్తాడు, విష్ణు ద్వారా స్వర్గం యొక్క పాలన చేస్తాడు, శంకరుడు ద్వారా నరకం యొక్క వినాశనం చేస్తాడు. అందుకే సృష్టి, స్థితి, లయ అని అంటారు. ఇంగ్లీష్లో భగవంతుని అంటారు జీవోడి గాడ్ అని. జీ ఫర్ జనరేటర్ అంటే సృష్టి యొక్క స్థాపనకర్త, ఓ ఫర్ ఆపరేటర్ సృష్టి యొక్క పాలనకర్త, డీ ఫర్ డిస్ట్రాయర్ అంటే నరకం కలియుగం యొక్క వినాశకర్త అన్నమాట. ఈ ముగ్గురు మూర్తులకు గుర్తుగాని శివలింగం పైన మూడు విభూతి రేఖలు చూపించారన్నమాట. పరమాత్మ శివుల్ని బిందు స్వరూపంగా చూపించారన్నమాట. శివరాత్రి యొక్క ఆధ్యాత్మిక రహస్యం ఏంటంటే మానవులంతా కూడా స్వయాన్ని ఆత్మగా మర్చిపోయి దేహభ్రాంతిలో ఉంటూ కామము, క్రోధము, లోభమని అరిషడ్ వర్గాలు మునిగినప్పుడు, అంధకారంలో ఉన్నప్పుడు పరమాత్ముడి ప్రపంచంపై అవతరించి తన జ్ఞాన ప్రకాశం ద్వారా ఆత్మజ్యోతిని వెలిగిస్తాడు, అంధకారం దూరం చేస్తాడు అన్నమాట. మరి ఈరోజు మనం జాగారం చేస్తాం. జాగారం అంటే అర్థం ఏంటంటే జాగృతిగా ఉండాలన్నమాట. ఆత్మ జ్ఞానంలో ఉన్నట్లయితే అజ్ఞానం దూరం అవుతుంది. ఉపవాసం చేస్తూ ఉంటాము. ఉప అంటే సమీపంగా, వాసం అంటే ఉండడం. భగవంతునికి సమీప